ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తి సంబంధాలు లేకపోతే పెరిగిన ఉత్పత్తి శక్తులు పాత ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టుకొని నూతన ఉత్పత్తి సంబంధాలను సృష్టించే క్రమంలో ఆదిమ దశద ఆహార సేకరణ దశ దాటి ఆదిమ అర్ధవానిస భూసామ్య పెట్టుబడిదార దశల్లోకి పరిణామం జరిగే క్రమంలో గుణాత్మకంగా బల ప్రయోగం అనే ఒక మాట మనకున్న విశిష్ట మనస్థితి అనే మాట కూడా మార్క్స్ వాడినారు. ఎవరికి అర్థం కాదు విశిష్టమైన మనస్థితి. ఇప్పుడు నిజంగానే పేదరికం కరువు అని మన పెద్దవాళ్ళు మాట్లాడరు. ఆఫ్రికా దేశాల్లో ఉన్న బురద తినే కరువు ఉన్న దేశాల్లో విప్లవం ముందు రావాలి. గ్లోబలైజేషను లేకుంటే ద్రవాధునికత పెట్టుబడి భౌమం అని చెప్పినట్టు లిక్విడ్ క్యాపిటల్ వచ్చిన నేపథ్యంలో చాలా అంటే యజమానులు తెలియదు, కార్మికులు తెలియదు, శ్రమ దోపిడీ తెలియదు, కానీ పని పరోక్షంగా జరిగి ఏకధ్రువ ప్రపంచమైన ఈ లిక్విడ్ క్యాపిటల్ అదే లిక్విడ్ ద్రవాధునికత కాలంలో కూడా మానవ సంబంధాల్లో దుఃఖం మరింత పెరిగిన తగ్గలేదు. అది అర్థం చేసుకోవడానికి అన్నిటికంటే ఏదైనా సిద్ధాంతాలు అంటే మార్క్సిజం మాత్రమే ప్రజలతో దగ్గర కనుక, మార్క్సిజం మాత్రమే సత్యాన్ని ఆవిష్కరిస్తానుక, మార్క్సిజం మాత్రమే సత్యాన్ని నమ్ముతుంది కనుక, మార్క్సిజం మాత్రమే వాస్తవ ఆధార పూరితంగా ఉంటుంది కనుక, వాళ్లకు మాత్రమే మనకే అర్థం కాకపోతే ఇంకెవనికి అర్థమవుతుంది ప్రపంచం. అర్థం కాని సంక్లిష్టత ఏమీ లేదు. అర్థమవుతున్నందుకే కలర్ టీవీ ఎట్లుందో గదరని చెప్పగలిగినాడు. అర్థమవుతున్నందుకే నువ్వు కొననీవి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది, నీకు తిననీవి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది, నీవు చూడగూడ నువ్వు చూపి సుక్కల చూపిస్తుంది అని చెప్పి ప్రపంచీకరణ మార్కెట్లో మనం రాస్తున్నాం. ఇప్పుడు అదే జీవితాన్ని అప్పటిలేక చెప్పలే మనం. చిరుమల్లి లేసెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఆ పాట పట్ల పాడితే ఆ దుఃఖం మనకు తెలియదు. లచ్చుమమ్మ జీవితంలో మార్పునట్టు కనపడచ్చు, కానీ ఆ దుఃఖాన్ని ఇంకో రూపంలో వచ్చింది. నువ్వు చెరుకు పంట పెడితే నీకు షేకు అండు ఇస్తుంది, నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను గురిపిస్తుంది, నీ కోనసీమ బొండాకు కొత్త రేటు ఇస్తుంటది, నీ కొబ్బెరదే ఉంటుంది, నీ నిమ్మనదే ఉంటుంది, నీ చెరుకునదే ఉంటుంది, చెరుకును వండించే రైతు బతుకుల సేదుంటది, నిమ్మను వండించే రైతు బతుకుల సింతుంటది, కానీ కొన్నోనికేమ కొత్త కోట్ల లాభం వస్తుంది, గోరంతా నిమ్మ గోరంతా దాంట్లో పిండునో సీసంతా నీళ్ళే నిండునో ప్రైస్ ముద్దెరగొట్టి స్ప్రైటు చేతికిస్తుంది అద్దాల అంగడి మాయ. ఇది ఎవరిచ్చింది శక్తి? ఇది మార్క్సిజం ఇచ్చింది. ఏదో మేము గొప్ప రచయిత మాకంటే గొప్ప రచయితలే కాదు, డైలెక్ట్ సమాజంలోని డైలెక్ట్స్ని అర్థం చేసుకునే అది సత్యం కనుక, మార్క్సిజం అనేది ఒక సత్యం కనుక. మార్క్సిజాన్ని అప్లై చేసిన దగ్గర ప్రపంచంలో అనేక వాదాలు అనేక భేదాలు ఉండొచ్చు, కానీ దాన్ని మించిన తత్వశాస్త్రం కానీ దానికి మించిన ఆర్థిక శాస్త్రం కానీ వస్తే ఖచ్చితంగా స్వీకరించాల్సి ఉంటుంది. మానవ సమాజ సుదీర్ఘ నాగరిక సమాజంలో లిఖిత సాహిత్యం లేకపోతే 5000 సంవత్సరాల నుంచి చరిత్ర మొత్తం తీసుకున్న మార్క్స్ దాన్ని మించిన సిద్ధాంతం రాలేదు.